శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద విజ్ఞానం శీర్షికలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, కంప్యూటర్ విజ్ఞానం, ఈ రెండింటికి సంబంధించినటువంటి సమానార్థకాలు వచ్చేటటువంటి పదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో కంప్యూటర్కి సంబంధించినటువంటి భిన్న భిన్నమైనటువంటి విభాగాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దానికి సపోర్టింగ్గా ఉండేటువంటి ఇన్పుట్ డివైసు, మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ, అవుట్పుట్ డివైసు, వీటన్నిటిని కలిపి చూపించడం జరిగింది. అందులో మెయిన్ మెమరీ అంటే మనకి ప్రధానమైనటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం ఉంచుకునేటటువంటి ప్రదేశం అది. ఆ మెమరీ గురించి చెప్పుకొస్తూ దానికి సంబంధించిన విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎక్కడెక్కడ పదాలు కొన్ని కొన్ని ఉన్నాయో అవి చూసాం. అవి దానికి సూక్ష్మ రూపంలో ఈ విషయాలను ఎలా అందులో సేకరించి ఉంచుతారు, తర్వాత బీజ రూపంలో కూడా ఈ జ్ఞాపకాలన్నీ ఎలా ఎలా ఉంటుంటాయి, ఎక్కడెక్కడ దానికి ఉన్నటువంటి ఉదాహరణలన్నీ కూడా మనం ప్రధానమైనటువంటి కొన్ని కొన్ని తీసుకున్నాం. మనం ఈ సందర్భంగానే సామవేదంలో ఉండేటటువంటి ఛాందోగ్యోపనిషత్తులు ఆరుణి అనేటువంటి మహర్షికి అతని కుమారుడైనటువంటి శ్వేతకేతువు జరిగినటువంటి సంభాషణారూపమైనటువంటి గాథను మనకి వేదం మనకి అందిస్తోంది. అందులోనే మనకి లభిస్తుంది అపూర్వమైనటువంటి మహావాక్యం తత్వమసి అనేటువంటి వాక్యం. ఈ తత్వమసి వాక్యానికి అతని బోధ చేయడానికి ఒక్కొక్క ఉదాహరణ చెబుతూ ఉంటారు తండ్రి. ఇంకాస్త వివరించండి, ఇంకాస్త వివరించండి శ్వేతకేతు అడుగుతూ ఉంటాడు. ఆ అడగడంలో అనేక ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. చివరికి అతను ఒక ఉదాహరణ కూడా తీసుకొస్తాడు. పూర్వకాలం అంటే సత్యాన్ని పూర్తిగా నమ్మినటువంటి ఆ రోజుల్లో, సత్యాన్ని పూర్తిగా వాగ్రూపంలో ఆచరించినటువంటి ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు అలా ఉండేవారట. ఎవరైనా అసత్యవాది అయితే, దొంగతనం చేస్తే, ఆ దొంగతనం చేసినటువంటి వాడికి శిక్ష ఏమిటంటే, నువ్వు ఈ కాలినటువంటి గొడ్డల్ని పట్టుకో, నువ్వు కనుక సత్యమే చెప్పుంటే నీ చేయి కాలదు, అసత్యం చెప్పుంటే నీ చేయి కాలుతుంది. ఆ వేళ ఉండేటటువంటి ఓ రకమైనటువంటి ప్రమాణం అది. దాన్ని బట్టి ఆ ఉదాహరణ కూడా తీసుకుంటే సత్యాన్ని మాట్లాడినటువంటి వాడికి ఏ రకంగానూ కూడా శరీరానికి బాధ కలగదు అనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాక్యం ఆ ఉపదేశంతో కూడా గురువు తండ్రి చేసుకొస్తాడు. చేసుకొచ్చిన తర్వాత అదేవిధంగా అక్కడ చేసినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యమే అది ఎవరికి వస్తుందంటే సత్పదార్థం మీద పూర్తి విశ్వాసం ఉండి తానే తాదాత్మ్యం చెందినటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో అతనికి ఈ కాలంలోనే ప్రశ్నే కనిపించదు. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి జరగాలంటే మనకి సీతాదేవి అగ్ని పరీక్ష మనకు ఒక ఉదాహరణ కనిపిస్తూనే ఉంటుంది. ఈ రకంగా ఈ ఉదాహరణ చెప్పిన తర్వాత ఆ రకమైనటువంటి సత్పదార్థం ఏదైతే ఉందో అదే అణిమా, అతి సూక్ష్మమైనటువంటిది, అదే సత్యం, మొత్తం అదే సర్వం కూడా అదంతా చెప్పుకోవచ్చు. ఆ సత్పదార్థమే తత్వమసి శ్వేతకేతో, హే శ్వేతకేతో నీవు అదే అయి ఉన్నావు అని చెప్పి ఈ ఉదాహరణ ద్వారా కూడా అతను బోధిస్తాడు. అప్పటికి శ్వేతకేతువు ఉండేటటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయి అప్పుడు అతను ఉంటాడు అనమాట. ఆ సందర్భంలో ఉన్న మాటే వియజ్ఞావితి, అతనికి విషయం అర్థమైంది, అతను తెలుసుకున్నాడు అని చెప్పి ఆ ఘట్టాన్ని అక్కడ వేదం ముగిస్తుంది. అంటే అతనికి బ్రహ్మజ్ఞానం అనుభూతిపూర్వకంగా లభించింది. ఈ విషయాన్ని చెప్పడంతో ఆ అధ్యాయాన్ని అక్కడికి సమాప్తం చేస్తుంది వేదం. ఈ రకంగా అతి సూక్ష్మమైనటువంటిది, ఆ సూక్ష్మమైన దాంట్లో సమస్తమైనటువంటి జీవుని యొక్క కర్మఫలానికి సంబంధించినటువంటి సంస్కారాలు అనేవి అందులో నిక్షిప్తమై ఉంటాయి అనే విషయాన్ని మనకి అనేక ఉదాహరణల ద్వారా మనకి ఈ సంఘటనలో మనకి తెలుస్తుంది. అంటే మనం భౌతికంగా తీసుకుంటే మెమరీ అనేటటువంటి ఒక భాగం విడిగా ఉంటే, జ్ఞాపకం ఉంచుకునే ఒక పదార్థం ఏదో విడిగా ఉందనుకుంటే, జ్ఞాపకం ఉంచుకునేటటువంటి విషయాలన్నీ కూడా అందులో సంక్షిప్తంగా బీజ రూపంలో, సంస్కార రూపంలో లోపల ఉంటాయి అనే విషయాన్ని మనకి పూర్వం నుంచి ప్రతిపాదించడం మనకు తెలుస్తూనే ఉంది. అయితే ఇందులో జ్ఞాపకం ఉంచుకునేటటువంటి విషయం మానవ ఒక చైతన్యంతో కలిసినప్పుడు ఇది జ్ఞాపకం ఉంచుకోవడం రెండు రకాలు. అదొక జడ పదార్థంలా జ్ఞాపకం ఉంచుకోవడమా, లేక చైతన్యంతో కలిపి ఉంచి జ్ఞాపకం ఉంచుకోవడమా? చైతన్యంతో కలిపి ఉంచుకునే పరిస్థితి ఒక జీవుడికి లభిస్తుంది. చైతన్యం లేకుండా జ్ఞాపకం ఉంచుకునేది మన మెమరీ డివైసెస్ లాంటి వాటికి, హార్డ్ డిస్క్కి, పెన్ డ్రైవ్స్కి ఇలాంటి వాటికి లభిస్తుంది. మనది
వేదాంతపరంగా తీసుకున్నది కానీ, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో తీసుకుని కానీ, ఇవన్నీ కూడా చైతన్యంతో కూడినటువంటి జ్ఞాపకాలు. ఈ చైతన్యంతో ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో అప్పుడు జ్ఞానం అనేటటువంటి సిద్ధిస్తుంది. ఈ జ్ఞానం కూడా పరమేశ్వరుడే, జ్ఞానం కూడా శ్రీ మహావిష్ణువే. ఈ విషయాన్ని బోధించేటటువంటి అనేక నామాలు మనకి ఈ సహస్రనామ స్తోత్రంలో లభిస్తుంటాయి. ఆ పదాలు చూద్దాం ఇప్పుడు. మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 48 శ్లోకంలో ఇలా కనిపిస్తుంది, సర్వజ్ఞో జ్ఞానముత్తమం అని. ఇక్కడ శ్రీ శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి భాష్యంలో సర్వజ్ఞ శబ్దానికి ఇలా కనిపిస్తుంది. మామూలుగా మనం సర్వజ్ఞం అంటే సర్వము తెలుసున్నటువంటి వాడు అనుకుంటూ ఉంటాం. వారు ఇంకో రకమైనటువంటి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని చెప్పారు ఇక్కడ. సర్వశ్చాసు జ్ఞశ్చ ఇతి, అతడు అసో ఇతడు సర్వ సమస్తము ఆయనే, జ్ఞశ్చ తెలుసునోడు ఆయనే. అంటే దాన్ని ద్వంద్వ సమాసంతో సమానంగా తీసుకొచ్చి అక్కడ సర్వము జ్ఞ అనే రెండు పదాలను విడివిడి అర్థాలు చెప్పుకొచ్చి సర్వజ్ఞ శబ్దానికి అక్కడ మనకి అర్థం తీసుకొచ్చారు వారు. దానికి ప్రోద్బలమైనటువంటి వేదవచనం ఎక్కడుంది అంటే, ఇదం సర్వం యదయం ఆత్మ. అయం ఆత్మ అంటే మొత్తం ఈ ఆత్మ సర్వం, ఈ సమస్త అయింది మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో, దృశ్యమానమైనటువంటి ఈ జగత్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఆత్మస్వరూపమే, అదే సర్వము కూడా అని అక్కడ సర్వశబ్దానికి అందులో వెంటనే వారు బృహదారణ్య ఉపనిషత్తుల నుంచి మనకి ఉదాహరణ తీసుకొచ్చి చూపించారు. పక్కనే మనకి ఈ శ్లోకంలో 48 శ్లోకంలో జ్ఞానముత్తమం అని ఉంది. సామాన్యంగా చదివేపటికి వెంటనే మనం ఏమనుకుంటామంటే జ్ఞానం అని ఒక పదం కింద ఉత్తమం అని ఇంకో పదంగా అనుకుంటూ ఉంటాం. కాదుట, జ్ఞానముత్తమం అనేది ఏకనామంగా తీసుకోమంటారు. ఏం చేదంటే, జ్ఞానముత్తమం ఇది ఏతతు సవిశేషణం ఏకం నామ. ఇది ఆ ఉత్తమం అనేటటువంటి విశేషణంతో కూడినటువంటి ఈ జ్ఞానం అనేది ఏకనామం, ఒకటే నామం అది. విష్ణు సహస్రనామాలు రెండు నామాలుగా తీసుకోద్దాన్ని. ఇది జ్ఞానం అంటే అర్థం ఏమిటి, దాని విశేషణం ఏమిటి? జ్ఞానం ప్రకృష్టం అజన్యం అనవచ్ఛిన్నం సర్వస్య సాధకతమమితి జ్ఞానం ఉత్తమం, అది బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇక్కడ ఏంటంటే ఆ జ్ఞానం ఎటువంటిదంటే ప్రకృష్టమైంది, అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం అది. అజన్యం అది కొత్తగా తయారయ్యేటటువంటిది కాదు, ముందు నుంచి ఉన్నటువంటిది. అనవచ్ఛిన్నం అంటే కొంత భాగమే తెలుసు, ఇంకో కొంత భాగం తెలియదు, అలాంటిది తెలియదు. మొత్తం ఎక్కడ అందులో లిమిటేషన్ లేకుండా తెలుసున్నటువంటి జ్ఞానం అది. సర్వస్య సాధకతమం, పరమ మోక్షాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ సాధనాలు చాలా ఉండొచ్చు. ఈ సాధనాలన్నింటిలో సాధకునికి మొత్తం అత్యుత్తమైనటువంటిది సాధన ఏదంటే ఈ జ్ఞానం ఒకటే. ఆ జ్ఞానమే అంత ప్రకృష్టమైంది కానీ దానికి ఉత్తమమైంది అని అన్నారు. ఈ జ్ఞానం ఎటువంటిది, నాలెడ్జ్ వేరుగాను మోక్షం వేరుగాను కాదు, అదే పరబ్రహ్మ స్వరూపం కూడా ఉత్తమం బ్రహ్మ. ఈ వాక్యానికి మనకి తైత్రీయ ఉపనిషత్తులో సత్యం ఈ జ్ఞానమే పరబ్రహ్మస్వరూపం అని చెప్పడానికి వెంటనే మనకి అక్కడ వచనం చూపిస్తున్నారు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ పరబ్రహ్మ యొక్క యథార్థ లక్షణాన్ని అక్కడ వర్ణిస్తూ అది సత్యస్వరూపం జ్ఞానము అనంతము అయినటువంటిది ఈ పరబ్రహ్మం అని చెప్పి ఈ జ్ఞానానికి అందులో మనకి వచనం ఇక్కడ మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో దాన్ని ఉదహరించడం జరిగింది. ఉత్త జ్ఞానంగా కాకుండా ఉత్తమమైనటువంటి జ్ఞానంగా తీసుకోమని అక్కడ మనకి శంకరులు చెప్తున్నారు. అక్కడ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే 53 శ్లోకంలో మనకి ఇలా కనిపిస్తుంది, ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన. అక్కడ జ్ఞానగమ్య అనేటటువంటి నామాన్ని వాడడం జరిగింది శ్రీ మహావిష్ణువుకి. దానికి భాష్యంలో ఏమని చెప్తారంటే, నా కర్మణ నా జ్ఞానకర్మభ్యాం వా గమ్యతే కింతు జ్ఞానేన గమ్యతే ఇది. అంటే పరమాత్మని కర్మ మార్గంలో తెలుసుకోవచ్చునా, అంటే ఉత్త కర్మే చేసుకుంటూ కూర్చుంటే దానివల్ల అతన్ని పొందలేవు పూర్తిగా. నా జ్ఞాన కర్మభ్యాం వా, జ్ఞానాన్ని కర్మని కలిపి చేస్తాను నేను అని అనుకుంటే దానివల్లను పొందలేవు. ఇక దేనివల్ల పొందు, కింద జ్ఞానేనా, ఒక జ్ఞానం చేత మాత్రమే గమ్యతే పొందబడతాడతను అని చెప్పి అక్కడ జ్ఞానగమ్య అనే పదానికి అక్కడ మనకి వ్యుత్పత్తి ఇస్తారు శంకరులు. అయితే ఈ సర్వజ్ఞ అనే పదం మనకి ఇంకో చోట కూడా కనిపిస్తుంది, మళ్ళీ 87 శ్లోకంలో కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ అమృతాంశోమృత వపు సర్వజ్ఞ సర్వతోముఖ అంటే వాడిన పదమే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉండడం మనకి జరుగుతుండదు మొట్టమొదటిని మనం చెప్పుకున్నాం. అంత మాత్రం ఒకే పదంగా తీసుకోకూడదు, అర్థాలు మారినప్పుడు అది భిన్న భిన్న నామాలుగా తీసుకోవాలని మనం చెప్పుకున్నాం. ఆ రకంగా తీసుకోవడం ఇప్పుడు సర్వజ్ఞ అనే పదానికి మామూలుగా మనం అనుకునేటువంటి అర్థం చెప్తారు. సర్వం జానాతీతి సర్వజ్ఞ
అన్నింటినీ తెలిసినటువంటి వాడు కనుక అతను సర్వజ్ఞుడు. అయితే దీనికి ఆధార వచనం కావాలి, దానికి వెంటనే వేదాలను తీసుకుంటున్నారైనా. ఎస్ సర్వజ్ఞ స సర్వవిత్. సర్వజ్ఞుడు అంటే సర్వం తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతను సర్వవిత్ అని కూడా అంటారు. లేక సర్వవిత్ ఎవరైతే ఉంటాడో అతను సర్వజ్ఞుడు కూడా అయి ఉంటాడు. ఆ రెండు కూడా పర్యాయ పదాలు. అంటే పరమాత్మ సర్వజ్ఞుడు అని పిలవచ్చు, సర్వవిత్ అని పిలవచ్చు. ఇంకా మిగతా చాలా ఉన్నాయి, అవి చూద్దాం. ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇంకో శ్లోకం ద్వారా మనకి ఇంకొక నామాన్ని అందిస్తోంది ఇక్కడ. సర్వగస్సర్వ విద్వానుర్ విశ్వక్సేనో జనార్దన. ఇక్కడ మనకి సర్వవిత్ అనే పదం కనిపిస్తోంది, భాను అనే పదం కనిపిస్తోంది. ఇంతకు ముందర సర్వవిత్ అన్న సర్వజ్ఞాన ఒకే అర్థం చెప్పుకొచ్చాం. ఇక్కడ సర్వవిత్ అనేటటువంటి ఒక ప్రత్యేక పదంగా తీసుకోకూడదు, ప్రత్యేక నామంగా తీసుకోకూడదు. సర్వవిద్భాను అనేటటువంటిది ఏకపదంగా తీసుకోండి అని శంకర్లు చెప్తున్నారు మనకి. అంటే సర్వ భాను అనే పదాన్ని కలపడంతో ఇంకొక అర్థం వస్తుంది ఇక్కడ. ఇక సర్వవిద్భానుకి వ్యాఖ్యానం ఇలా రాస్తారు, సర్వం వేత్తి విందతి ఇతివా సర్వవిత్. ఆ సమస్తాన్ని తెలుసుకున్నవాడు లేక సమస్తాన్ని పొందగలిగినటువంటి వాడు, పొందేటటువంటి వాడు అని సర్వవిత్ అని చెప్పుకుని, భాతి ఇది భాను, భాతి ఇది భాను అంటే ప్రకాశించేటటువంటి వాడు కనుక భానువు. మన సూర్యుడికి భాను అని చెప్తుంటాం, మిత్ర రవి సూర్య భాను అని మనం చెప్పుకొస్తుంటాం. అక్కడ భాను అనే పదాన్ని తీసుకొచ్చి అది శ్రీ మహావిష్ణువుకి ఎలా వర్తిస్తుంది అంటే, తమేవ భాంత మనుభాంతి సర్వం. ఆయన యొక్క ప్రకాశాన్ని ప్రకాశిస్తున్నటువంటి ఆయన్ని అనుసరించి మిగతా సమస్త అయినటువంటి విషయము ప్రకాశిస్తూ ఉంటుందిట. తమేవ భాంతం, ఆయన ఒక్కడే స్వయం ప్రకాశమానుడు, మిగతావన్నీ కూడా పరప్రకాశమానములు. అంటే ఆయన యొక్క కాంతిని అనుసరించి మిగతావి కాంతులు మనకి ఇస్తుంటాయి. విశ్వంలో ఉండే అనేకమైనటువంటి గ్రహాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే భగవద్గీతలో, మళ్ళీ మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కనిపిస్తుంది. యథాదిత్యగతం తేజ జగద్భాసయతి ఏఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని అక్కడ మళ్ళీ శ్రీ మహావిష్ణువే యద్ ఆదిత్యగతం తేజ. అంటే ఇక్కడ మనకి తమేవ భాంతం అనుభాతి సర్వం అంటే సూర్యుడు మామూలుగా మనకి స్వయం ప్రకాశమానుడు, మిగతావన్నీ కూడా ఆయన యొక్క కాంతిని బట్టి మిగతావి. ఇప్పుడు సూర్యుడు యొక్క కిరణాలు చంద్రుని మీద పడుతున్నాయి అంటే చంద్రుడు కూడా మనకి ప్రకాశాన్ని ఇస్తున్నాడు. అయితే చంద్రుని సహజమైన స్వయం ప్రకాశమానం కాదు, అది బయట నుంచి వచ్చినటువంటి కాంతిని ఆయన గ్రహించి మళ్ళీ మన మీకు రిఫ్లెక్షన్ ఇస్తున్నాడు. అయితే అది ఒకటే కాదు, ఇంకా ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ తేజస్సులు, అసలు మూల తేజస్సు మొత్తం ఈ సూర్యుడిలో తేజస్సు కూడా నాదే. అది ఆదిత్యగతం తేజ, ఈ ఆదిత్యులో ఉండేటటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది కూడా నాదే అని చెప్పి వస్తూ మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడు చెప్తాడు. ఈ రకంగా సర్వజ్ఞుడైనటువంటి వాడు ప్లస్ ప్రకాశమానమైనటువంటి వాడు, అది మొత్తం అంతా కలిపి చెప్పడానికి సర్వవిద్భాను అనే పదంలో మనకి కనిపిస్తుంది. అంటే జ్ఞానము ప్రకాశ రూపంలో ఉంది అని చెప్పడం ఈ నామం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ విష్ణు సహస్రనామంలో ఈ జ్ఞానం కలిగినటువంటి విధానాన్ని ఇంకో నామంతో మనకి తెలియజేస్తాడు ఆయన. అవ్యయపురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవచ. అక్కడ క్షేత్రజ్ఞ పదాన్ని వాడతాడు. క్షేత్రం అంటే దానికి అర్థం చెప్తారు శంకరులు. ఇది మనకి భగవద్గీత సామాన్యం అంతా చదువుతూ ఉంటాం కనుక వెంటనే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం మనకి వెంటనే జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఆ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాస్తారు, క్షేత్రం శరీరం జానాతీతి క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే శరీరం, ఈ శరీరాన్ని గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. అంటే శరీరాన్ని తెలిసినటువంటి వాడు అంటే మనకి వాళ్ళ మోడర్న్ డాక్టర్స్ని చెప్పచ్చా, వాళ్ళ శరీరం అంతా తెలిసిన అందామా అనొచ్చా, అంటే ఈ డాక్టర్స్ని పరమాత్మ అనొచ్చా, కాదుట. అసలు ఆ క్షేత్రం అంటే ఏమిటి అనే దానికి వివరణ అంతా కూడా భగవద్గీతలో అక్కడ పూర్తిగా ఇస్తారు. అక్కడ ఏమేమి భాగాలు కలిస్తే క్షేత్రం అవుతుంది అంటే బయట కనిపించేటటువంటి ఈ అవయవాలే కాదు, లోపల ఉండేటటువంటి కనిపిస్తున్నటువంటి అవయవాలే కాదు, అంటే శరీరాన్ని ఆపరేట్ చేస్తే లోపల కనిపించే భాగాలు మాత్రమే శరీరం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిస్తే వాటి యొక్క సంఘాతాన్ని క్షేత్రం అంటారు. ఇంత డాక్టర్స్ కూడా, ఇంతంత వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కూడా ఒక భాగం మీద వీళ్ళు స్పెషలైజ్ చేసేప్పుడు వీళ్ళ లైఫ్ టైం అయిపోతుంది, అది కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేరు. మాకు అర్థమైనంత వరకు ఈ రకంగా చికిత్స చేస్తూనే ఉంటారు. అంటే వీరికి ఎవరికి కూడా ఆ భాగం మీద కూడా సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఇంతవరకు లభించలేదు అని అర్థం వస్తుంది. అటువంటిది ఒక్క భాగమే కాకుండా మొత్తం సమస్తమైనటువంటి శరీర సంఘాతం మీద, మొత్తం లోపల ఉండే అన్ని భాగాల మీద కూడా, అంటే కనిపించే భాగాలు కనిపించని భాగాలు మొత్తం లోపల జరుగుతున్నటువంటి జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి పాప పుణ్య ఫల సంస్కారాలన్నీ కూడా తెలిసినటువంటి వాట. అందుచేత అతని క్షేత్రజ్ఞుడు అంటారు. అంటే ఈ జీవుని యొక్క మొత్తం ఏమేమి గత జన్మల్లో జరిగాయి,
ప్రస్తుతం ఏం జరిగింది, మొత్తం సమస్తం ఈ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి శరీరం మాత్రమే కాకుండా మొత్తం అన్నింటినీ కూడా చూడగలిగినటువంటి వాడు, తెలిసినటువంటి వాడు కనుక అతను క్షేత్రజ్ఞుడు. దీనికి బ్రహ్మపురాణంలో ఇంకో ఉదాహరణ తీసుకొస్తారు. మనకి భగవద్గీతలో అయితే క్షేత్రజ్ఞం చాపి మాం విద్య అని అక్కడ వచనం తీసుకొస్తారు. అది క్షేత్రజ్ఞ యోగంలో ఆ వాక్యం అది. ఇంకా బ్రహ్మపురాణంలో కూడా ఇటువంటి వాక్యం ఇంకోటి ఉంది, క్షేత్రాఖ్యాని శరీరాన్ని తేషాంచేవ యథాసుఖం తాని వేత్తిస యోగాత్మ తత క్షేత్రజ్ఞ ఉచ్యతే. ఎందుకు క్షేత్రజ్ఞుడు అంటారంటే ఇక్కడ చెప్తున్నారు శరీరాన్ని క్షేత్రం అంటారు, శరీరాలని క్షేత్రములు అంటారు, బహువచనం వాడుతున్నారు ఇక్కడ. వాటన్నింటి కూడా పెద్ద శ్రమ పడిపోయి ఆయన తెలుసుకోక్కర్లేదు, లీలగా తెలుసుకోగలడు. తాని వేత్తి స యోగాత్మ, యోగాత్ములైనటువంటి పరమేశ్వరుడు మొత్తం వాటన్నింటి వాడు తెలుసుకున్నట్ట, అందుచేత క్షేత్రజ్ఞుడు అంటారట. ఇదంతా కూడా జ్ఞానంలో భాగం. మనం ఈ పదాలన్నీ కూడా విష్ణు సహస్రనామంలో చెప్పుకుని దేనికంటే అల్టిమేట్లీ కంప్యూటర్తో మనం ఎక్కడైనా కొరిలేషన్ కుదురుతుందని చూడడానికి ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఎందుచేతంటే కంప్యూటర్లో మనం పెట్టబోయేటటువంటి డేటా అంతా మెమరీలో మనం ఉంచుకుంటాం. ఆ డేటాతో ఈవేళ మొత్తం అన్ని కంపెనీస్ కూడా డెవలప్ చేసేటువంటి సిస్టమ్స్ ఏమంటారంటే డేటా బేస్ సిస్టమ్స్ అంటారు. ఈ డేటా కంప్యూటర్లో పెట్టినటువంటి డేటాలోంచి ఏమిటి సాధిద్దామని, నాలెడ్జ్ని తీసుకొద్దామని, వాటిని ఏమంటారంటే నాలెడ్జ్ బేస్ సిస్టమ్స్ అని ఉన్నాయి. ఆ నాలెడ్జ్ బేస్ సిస్టమ్స్లో కంప్యూటర్స్లో ఏ లక్షణాలు అయితే నిర్వచిస్తారో ఆ లక్షణాలన్నీ కూడా మనకి ఈ నిర్వచనాలన్నింటిలోనే కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ కూడా వివరంగా తర్వాత చూస్తాం మనం. దీంతో బట్టి ఇంకా వచ్చేది ఏమిటంటే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అని ఉన్నాయి కంప్యూటర్స్లో. ఆ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ కావాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తుంటాయి. అందుకోసం ఈ రిఫరెన్సెస్ అనేవి తీసుకుంటున్నాం మనం. మన సంప్రదాయంలో ఏదైనా తెలుసున్నవాడు అయి ఉండాలంటే వాడు వేదం చదువుకుని ఉండాలంటుంటారు. వేదం చదువుకోకుండా వేదార్థం తెలుసుకోకుండా ఎవరు కూడా జ్ఞానాన్ని పొందుతాడని మన భావంలో ఎవరికి లేదు అసలు. ఇంకేదని వేదం అంటే సమస్త జ్ఞానాలకి అది నిధి. ఈ విషయాలన్నింటినీ కూడా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం మనకి బోధిస్తుంది ఈ పదాల ద్వారా. బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని మనం 71వ శ్లోకంలో చూస్తాం అక్కడ. అందులో రెండు ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి, బ్రహ్మవిత్ అని మొదటి మాట, తర్వాత బ్రహ్మజ్ఞ అని ఇంకో పదం. ఇక్కడ బ్రహ్మవిత్ అనే పదానికి భాష్యం ఇలా రాస్తారు శంకరులు, వేదం వేదార్థంచ యథావత్ వేత్తి ఇది వెందంత ఇదివా బ్రహ్మవిత్. అంటే వేదాన్ని వేదార్థాన్ని ఉన్నదొన్నట్టుగా అంటే వక్రభాష్యాలు లేకుండా వేత్తి తెలుసున్నటువంటి వాడు కనుక అతను బ్రహ్మవిత్ అంటారు. లేక అది పొందుతాడు కూడా వేదంలో ఉన్నటువంటి విషయాన్ని ఇది అని పొందినటువంటి వాడు. అందుచేత బ్రహ్మవిత్ అనే పదానికి వేదంతో సంబంధం పెట్టారు అక్కడ. అయితే వేదం అనేటువంటిది ఎక్కడుంది, అది బయట ఉందా, దానికి బ్రహ్మజ్ఞ అనే పదం దగ్గర దాన్ని వెంటనే వివరణిస్తున్నారు ఆయన. వేదాన్ స్వాత్మభూతాన్ జానాతీతి బ్రహ్మజ్ఞ. వేదాలు ఎక్కడివి అంటే పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో బయటికి వెలువడినటువంటి వేదాలని చెప్తారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఉండేటటువంటి విషయం ఆయనకి తెలుసునా తెలియదా, ఆయన లోపలే ఉంది కానీ లోపల నుంచి బయటకు వస్తున్నాయి నిశ్వాస రూపంలో. ఆ వస్తున్నటువంటి కూడా స్వాత్మభూతాన్ తన లోపల ఉండేటటువంటి వేదాన్ ఆ వేదాలన్నింటినీ కూడా జానాతి తెలిసినటువంటి వాడు కనుక ఆయన బ్రహ్మజ్ఞ. మనం బ్రహ్మ అనే పదాన్ని వేదం అర్థంలో వాడతాం. ఎక్కడంటే బ్రహ్మచారి అంటే పరబ్రహ్మ, అక్కడ బ్రహ్మ అంటే ఇక్కడ వేదం అర్థం. బ్రహ్మచారి అంటే వేదములో చెప్పినటువంటి ధర్మాలను అనుసరించి చరించేటటువంటి వాడు కనుక బ్రహ్మచారి అని. అక్కడ బ్రహ్మ అంటే వేదం అని అర్థం. అక్కడ ఈ రకంగా బ్రహ్మ అనే పదానికి వేదంతో సంబంధం పెట్టి తర్వాత దాని జ్ఞానంతో సంబంధం తీసుకొచ్చి ఈ వాక్యాలన్నింటి కూడా ఎందుకు చూపించడం జరుగుతుంది. డైరెక్ట్గా అసలు వేదంతో ఉన్నటువంటి పదాలు మనకి విష్ణు సహస్రనామంలో కనిపిస్తున్నాయి. 14వ శ్లోకం తీసుకుంటే వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. ఇక్కడ వేద అనే పదానికి అసలు వేదం అంటే ఏమిటి, వేదయతీతి వేద అంటే తెలియజేస్తుంది మనకి విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపకరిస్తుంది కనుక అంటే జ్ఞానం కనుక దాని పేరు వేదము. అంటే వేదము అంటే జ్ఞానము అని అర్థంలో తీసుకుంటారు అక్కడ. వేదయతి తెలియజేస్తుంది అది. ఆ వేదాన్ని ఆయన ఏ రకంగా మనకి ఉపయోగిస్తాడు, ఆయన ఏ రకంగా తెలియజేస్తున్నది, వెంటనే భగవద్గీతలో మనకు వచనం ఇస్తున్నారు ఆయన శంకరులు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమ నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఈ రకమైన ఈ సృష్టిలో ఉండేటటువంటి జీవుల మీద కారుణ్య దృష్టితోటి అనుకంపతోటి వాళ్ళకి అజ్ఞానజం తమ అజ్ఞానం వల్ల కలిగినటువంటి చీకటిని
తాను తీసేస్తాట, నాశనం చేస్తాట, నాశయామి నేను నాశనం చేస్తాను. ఎలాగంటే ఆత్మభావస్థ అతనిలోనే ఉండి జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానం యొక్క ప్రకాశమానంతో అంటే ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానంతో అతని అజ్ఞానాన్ని నాశనం చేస్తాను నేను. ఈ అజ్ఞానాన్ని నాశనం చేసేది ఏంటంటే వేదము అని అర్థం మనకి. దీనికి ఇక్కడ మనకి వేదవిత్ అనే పదానికి మళ్ళీ ఇంకో అర్థం చెప్తున్నారు ఇక్కడ. యథావత్ వేదార్థం వేత్తీది వేదవిత్. వేదాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంటే ప్రతిపదార్థం తెలుసుకుంటే మనకి దండాన్వయం తిరుపద్యాలు చెప్పుకున్నట్టు అలా చెప్పుకుంటే కుదరదు. శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి ఉండాలి, దర్శనాలన్నీ చూసుండాలి, పరస్పరంగా ఒక్కొక్క చోట ఈ వాక్యం ఇంకో వాక్యంతో విఘాతంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, వాటన్నింటికి సమన్వయం చేసుకోవాలి. తత్వ సమన్వయాతని ఈ వేదవాక్యాలకి వేదాంత వాక్యాలకి మొత్తం సంపూర్ణంగా సమగ్రమైనటువంటి ఏకాత్మమైనటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే వేదవేత్త అవుతాడు. అతను పరమాత్మ ఒక్కడే తప్ప ఇంకెవరు కాదు. వేదాన్ని పూర్తిగా తెలుసుకోగలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. దీనికి మనకి ఉదాహరణ వెంటనే మనకి భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో రెండుసార్లు చెప్తాడు వేదవిత్ అనే పదానికి. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. వేదవిత్ అంటే ఎవరో అక్కడ అంటే ఈ సంసార వృక్షాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడు వేదవిత్ అని అక్కడ వాక్యం వాడతారు. అదే అధ్యాయంలో 15 అధ్యాయంలోనే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృద్ వేద విదేవచాహం. అక్కడ కూడా మళ్ళీ వేదవిత్ అంటారు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట, ప్రతి వాళ్ళ యొక్క హృదయంలో నేనున్నాను అని మొత్తం అక్కడ వివరంతా చెప్పుకొస్తూ వేదవేత్త నేనే అని కూడా అక్కడ మళ్ళీ చెప్తుంటారు. ఈ రకంగా వేదవేత్త అనే పదం మనకి విష్ణు సహస్రనామంలో వచ్చినటువంటి పదం మనకి భగవద్గీతలో దాని వివరణ అక్కడ లభిస్తుంది మనకి పూర్తిగా. ఈ విధంగా మనం కంప్యూటర్కి సంబంధించినటువంటి మెమరీతో ప్రారంభించాం, దానికి డేటాతో ప్రారంభించాం, ఆ డేటాను సూక్ష్మరూపంలో ఎలా ఉంటారో కొంతవరకు చెప్పుకున్నాం, ఆ సూక్ష్మరూపం ఉంచడం అనే పద్ధతిని బీజ రూపంలో ఎలా ఉంటుందో చూసాం, ఆ బీజాలకు ఎక్కడెక్కడ ఉదాహరణలు ఉన్నాయో అవి చూసుకుంటూ వచ్చాం, సూక్ష్మత్వాన్ని చైతన్యంతో కలిగినటువంటి పద్ధతులు చూసుకుంటూ వచ్చాం, జ్ఞానంలోకి వచ్చాం. ఈ జ్ఞానానికి సంబంధించిన పదాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎక్కడెక్కడ మనకి పరమేశ్వరుడు అనుగ్రహించాడు అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ మన నాలెడ్జ్ అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన కొన్ని పదాలు చూడడం జరిగింది. ఇంకా అనేక పదాలు ఉన్నాయి, అనేక అర్థాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత చూద్దాం.